డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 129వ జన్మదినాన్ని ఘనంగా జరుపుకునే ఈ సందర్భంలో కరోనా అనే ఒక వ్యాధి వల్ల ఎక్కడ కూడా పబ్లిక్ పరంగా చేసుకునే అవకాశం కలగలేదు. నా మాత్రమే దీని నిర్వాహకులకు చేపట్టారు. ఇది అన్నదిగా భావించవచ్చు, ఎవరైనా వచ్చి చేసుకోవచ్చు. ఈ సందర్భంలో అంబేద్కర్ గారు ఈ దేశాలు పుట్టడమే ఒక గొప్ప విషయాన్ని చెప్పక తప్పదు. ఆయన వల్లనే దేశం అన్ని రంగాల్లో ముందు పోతుంది. ఆయన స్ఫూర్తితోటే రిజర్వేషన్ అనేది 5 ఏళ్లకు మొదలుపెట్టింది, కంటిన్యూ అవుతుందంటే ఆయన పుణ్యమే. ఇంకా ఈ భూభాగం ఉన్నంతకాలం ఆ రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా ఉండవలసింది. అది అంబేద్కర్ గారికి సూచన. ఆ సందర్భంలోనే మరి ముఖ్యంగా అణగారిన కులాలకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. మరి ఈ సందర్భంలో అందరూ అందరినీ అన్ని దేవతలు పూజిస్తున్నారు. మహానుభావుడు, దేశానికి దశ దిశ నిర్దేశించిన మహానుత వ్యక్తి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి ఈ ఈ దేశంలో ప్రపంచంలో ఏదైతే కరోనా వ్యాధి వల్ల ఇబ్బంది పడుతున్న తరుణంలో ఇది రూపుమాపడానికి ఈ లోకంలో ఉన్నా ఏ లోకంలో ఉన్నా అందరి సహకారంతో ఇంకా తగ్గుముఖం పట్టి పూర్తి స్థాయిలో ఎవరు కూడా దేశంలో ప్రపంచంలో మన ప్రాంతంలో తెలంగాణలో మన జిల్లాలో మన కాన్స్టిట్యూన్సీ ఎక్కడో లేకుండా ఉండాలని ఈ సందర్భంలో ముక్కోటి దేవతలు కోరుకుంటూ అందరు సుఖంగా సంతోషంగా ఉండాలని దేవతలందరినీ కోరడం జరుగుతుంది. నిర్వాహకులు రాజేశం గారు, అదేవిధంగా రాజేష్ గారు, తర్వాత మిగతా కౌన్సిలర్స్, ఇతర నాయకులు, కార్యక్రమం ఇచ్చేసిన మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, ఇతర కౌన్సిలర్లకి పేరు పేరున నా ఉద్యోగం.